తర్వాత మిమ్మల్ని ఇలా స్టేజ్ పైన చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్లీ మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు? ఏంటి శ్రీనివాస్ రెడ్డి గారి కోసమే వచ్చారా ప్రత్యేకంగా? మీకు మైక్ లేదా? మీడియా వారందరికీ నమస్కారం అండి. వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత స్టేజ్ మీదకి వచ్చారు. అసలు నేను స్టేజ్ నుంచి స్టేజ్కి వచ్చాను నాటకాలు వేసి. అయితే చాలా కాలం తర్వాత కొంచెం గ్యాప్తో శ్రీనివాసరెడ్డి గారు ఈ సినిమా చేశారు. ఆ గ్యాప్ తీసుకోవడం మంచిదైంది. పాజిటివ్గా ఆలోచిస్తే మంచి కథ. ఆయన ఇప్పటి వరకు టచ్ అయిన జోనరు ఒక చెప్పనండి మర్డర్ మిస్టరీ. ఈ కథ హీరోలు ఉన్నారు, హీరోలు ఎవరో సినిమా చూసిన తర్వాతే చెప్పాలి హీరో ఎవరో. అన్నీ మంచి క్యారెక్టర్లు, క్యారెక్టరైజేషన్లు. అందులో నేను కూడా ఒక క్యారెక్టర్ వేశాను. ఆ క్యారెక్టర్ పేరు అబాస్ పాల్. అంటే తల్లికి పిల్లలు చచ్చిపోతుంటే మా అమ్మకి ఇంక చచ్చిపోకూడదని ఏదో బ్యాడ్ నేమ్ పెట్టాలని అబాస్ పాల్ అని పెడతాను. అలాంటి క్యారెక్టర్ కొంచెం సెమీ క్రాక్. సార్ మీ పాత్ర పేరుకి మీరే నేమ్ చేసుకున్నారా, ఐ మీన్ నామకరణం చేసుకున్నారా? ఇప్పుడు అన్ని కాంట్రవర్సీలు ఎందుకని. అది మామూలుగా సరదాగా మాట్లాడటం నాకు ఇష్టం అండి. కాకపోతే మీడియా చూసి భయపడుతున్నాను, ఏది బండే ఏది ఎలా చూపిస్తారని భయం నాకు. అలాగే మిగిలిన క్యారెక్టర్లు సత్యదేవ్ గారు, ఈశారెబ్బా, ఇంకా గణేష్ గారు, అందరు అన్ని క్యారెక్టర్లు కూడా అద్భుతమైన క్యారెక్టర్లు. వీళ్ళందరిలోని హీరో ఎవరో అనేది చెప్పలేము. హీరోయిన్ మట్టికి ఈశారెబ్బా. అలాగా ఈ కథ ఒక ఇన్సిడెంట్తో, ప్రతి సినిమాకి కథే హీరో అంటారు కానీ నిజంగా ఈ సినిమాకి కథే హీరో. ఈ కథ ఎంతమందికి చెప్పినా నచ్చిందన్నారు కానీ నచ్చలేదు అనలేదు. అందుకనే సినిమాకు వచ్చి పెద్ద హిట్ అవుద్దేమో అని డౌటు. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి మంచి హిట్ సినిమాగా బయటకు వస్తే ఇది శ్రీనివాసరెడ్డి గారికి బ్రేక్ కావాలి. అలాగే మా ప్రొడ్యూసర్ వాసు గారు, ఆయన చాలా మంచి ఫ్రెండు, ఫస్ట్ టైం సినిమా తీస్తున్నారు. వాళ్ళు డైరెక్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారు, వాసు గారు నిజంగా బ్రదర్స్ లాగే ఈ సినిమాకు పనిచేశారు. బయట కూడా అలాగే ఉంటారు. ఆయన కంటిన్యూస్గా సినిమాలు చేయాలని ఆ సిరీస్ అని కోరుకుంటున్నాను. కొంతమంది మాట్లాడిన తర్వాతే నాకు ఈ వాయిస్ వచ్చింది. ఫస్ట్ డే నన్ను మాట్లాడమంటే ఇది, తర్వాత ఈవిడ పొగిడేశారు. పొగడతలు పొగుడుతుంటే నాకు బాగా సిగ్గు. నిజమే. కాబట్టి ఈ సినిమా మంచి హిట్ కావాలని ఆ బాబాను కోరుకుంటున్నాను. మేమందరం కలిసి ఇంకా ముందుకు నడవాలని, ఇంకా మంచి మంచి కథలు సినిమాగా మలచాలని, మంచి థాట్స్ ఉన్నాయి మా దగ్గర, అవి మీ అందరితో పంచుకోవాలని కోరుకుంటూ ఉంటా. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు టైటిల్ లోగో లాంచ్. టైటిల్ లోగో లాంచ్. థ్యాంక్ యూ సార్. రాగల 24 గంటల్లో. సూపర్, థ్యాంక్ యూ. అంటే ఒక వాతావరణం సినిమా. సూపర్, సో వెరీ ఎఫెక్టివ్, వెరీ ఇంటెన్స్. అండ్ టైటిల్ లోగోలోనే మనకి ఒక మంచి థ్రిల్లర్ అన్న ఇంటెన్సిటీ తీసుకొచ్చేశారు. వండర్ఫుల్. రాగల 24 గంటల్లో శ్రీనివాస్ రెడ్డి గారి డైరెక్షన్లో అతి త్వరలో మన ముందుకు రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.